సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల్లో AITUC ఘన విజయం సాధించింది. అత్యంత ప్రతిష్టాత్మకంగా సాగిన ఈ ఎన్నికల్లో INTUCపై దాదాపు 2000 ఓట్ల ఆధిక్యంతో AITUC గెలుపొందింది. మొత్తం 11 డివిజన్లుండగా 5 చోట్ల AITUC, 6 చోట్ల INTUC ప్రాతినిధ్య సంఘాలు గెలుపొందాయి. అయితే ఓట్ల పరంగా AITUCకి 1983 ఓట్ల మెజారిటీ రావడంతో సింగరేణిని ఎన్నికల్లో ఆ సంఘం విజయం సాధించింది. సింగరేణి ఎన్నికలకు సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి వేణు అందిస్తారు. ఎన్నికల్లో AITUC విజయభేరి మోగించింది. అదేవిధంగా గుర్తింపు సంఘంగా కూడా ఎన్నిక కావడం జరిగింది. మనం చూసుకోవచ్చు, ఒక 10 సంవత్సరాల తర్వాత 2012 వరకు కూడా ప్రాతినిధ్యం వహించినటువంటి AITUC ఇప్పుడు రెండు దఫాలుగా టీబీజీ కేసు అధికారంలో ఉండే గుర్తింపు సంఘంగా, ఆ తర్వాత ఇప్పుడు మాత్రం AITUC చాలా క్లియర్ మెజారిటీ తోటి ఏదైతే విజయం సాధించడం జరిగింది. చూసుకోవచ్చు, మొత్తం 6 జిల్లాల వ్యాప్తంగా 11 డివిజన్లలో నిన్న ఎన్నికలు జరగగా అందులో నుంచి 1983 ఓట్ల మెజారిటీ తోటి కార్మిక ఓట్లతోటి AITUC విజయం సాధించి. కానీ మనం డివిజన్ల వారీగా చూసుకుంటే డివిజన్లు మొత్తం 11 కూడా 6 డివిజన్లలో INTUC ఏదైతే కాంగ్రెస్ అనుబంధ సంఘమైనటువంటి INTUC ప్రాతినిధ్య సంఘంగా గెలిచినప్పటికీ కూడా 5 డివిజన్లు మాత్రమే గెలిచినప్పటికీ ఓట్ల వారీగా చూసుకుంటే, కార్మికుల ఓట్ల వారీగా చూసుకుంటే మాత్రం ఎక్కువ ఓట్లు సాధించింది. మొత్తంగా 39773 మంది ఓటర్స్గా 37,400 వరకు కూడా ఓటింగ్ అనేది, పోలింగ్ అనేది జరిగింది. చాలా 98% పైన కూడా పోలింగ్ జరిగింది. క్లియర్గా మనం చూసుకోవచ్చు, చాలా క్లియర్గా AITUC గెలిచినటువంటి ఆదిలాబాద్, ఏదైతే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని మంచిర్యాల జిల్లాలో ఉన్నటువంటి 3 డివిజన్లలో శ్రీరాంపూర్, మందమర్రి, అదేవిధంగా బెల్లంపల్లి 3 డివిజన్లలో గెలవడంతో పాటు ఇటు పక్కన ఉన్నటువంటి కరీంనగర్లో రామగుండం 1, రామగుండం 2 5 మాత్రం AITUC కైవసం చేసుకోగా, మిగతా 6 అంటే రామగుండం 3తో పాటు మిగతా ఖమ్మం, వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి మిగతా వాటి డివిజన్లను కూడా క్లియర్గా INTUC గెలుపొందడం జరిగింది. INTUC గెలిపించినవి చూసుకుంటే కార్పొరేషన్ 1, కొత్తగూడెం, అదేవిధంగా మనుగూరు, ఇల్లందు, భూపాలపల్లి, రామగుండం 3 ఇవి మాత్రం INTUC గెలుపొందడం జరిగింది. ఇక AITUC గెలుపొందిన మాత్రం శ్రీరాంపూర్, బెల్లంపల్లి, మందమర్రి, రామగుండం 1, రామగుండం 2 ఇవి గెలుపొందడం జరిగింది. అయితే పోలైన ఓట్లు మొత్తంగా మెజారిటీగా చూసుకున్నప్పటికీ 1983 ఓట్ల మెజారిటీ తోటి AITUC గెలవడం జరిగింది. ఇక్కడ మంచిర్యాల జిల్లాలో అయితే క్లీన్ స్వీప్ చేసిందనిగా చెప్పుకోవచ్చు, ఎందుకంటే పూర్తిగా ఆధిపత్యం AITUCదే ఉందని చెప్పుకోవచ్చు. INTUC 2వ ప్లేస్ ఉంది. ఇక 2 దఫాలుగా టీబీజీ కేఎస్ ఏదైతే బీఆర్ఎస్ అనుబంధ సంఘమైనటువంటి టీబీజీ కేఎస్ 2 దఫాలుగా అధికారంలో ఉన్నప్పటికీ ఇప్పుడు ఈ నిన్నటి వరకు కూడా గుర్తింపు సంఘంగా ఉన్నటువంటి టీబీజీ కేఎస్ మాత్రం ఏమాత్రం ప్రభావం చూపలేదని చెప్పుకోవచ్చు. అది ఒక్క స్థానం కూడా గెలుచుకోలేదు. అదేవిధంగా పోలింగ్ కూడా చాలా తక్కువగా ఓట్లు పోలేనాయని చెప్పుకోవచ్చు. అయితే క్లియర్గా ముందే టీబీజీ కేఎస్ పోటీ నుంచి తప్పుకున్నప్పటికీ మళ్ళీ పోటీకి వచ్చి ఇటు AITUCకి మద్దతు ఇవ్వడం జరిగింది. ఏదైతే INTUCకి కాకుండా అటు కాంగ్రెస్ అనుబంధ సంఘం INTUCకి కాకుండా AITUC సిపి అనుబంధ సంస్థకి, సంఘానికి మాత్రం సపోర్ట్ చేయడం జరిగింది. అయితే మొత్తానికి అయితే ఆ సపోర్ట్ కూడా ఫలించిందని చెప్పుకోవచ్చు. AITUC పూర్తి ఆధిపత్యం వహించడం జరిగింది. 1983 ఓట్ల మెజారిటీ తోటి గెలుపడం జరిగింది. దీంతో AITUC సంబరాలు నెలకొన్నాయి. ఇక్కడ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా ఏవైతే బెల్లంపల్లి కావచ్చు, మందమర్రి, శ్రీరాంపూర్ ఈ డివిజన్లలో గనుల వద్ద సంబరాలు చేసుకున్నారు. అర్ధరాత్రి వరకు కూడా
ఏదైతే కౌంటింగ్ అనేది జరిగింది. అర్ధరాత్రి అంటే పూర్తి లీడ్లో ఉన్నప్పటికీ 10 గంటల తర్వాత, అర్ధరాత్రి 12 తర్వాత కానీ పూర్తి స్థానాలు అయితే రాలేదు. ఆ తర్వాత ఆ అర్ధరాత్రి అందరూ ఏఐటీయూసీకి సంబంధించినటువంటి సంఘాల కార్మికులందరూ కూడా సంబరాలు చేసుకున్న పరిస్థితి. ఇది ఇక్కడ సింగరేణిలోని ఎన్నికల పరిస్థితి. కెమెరామెన్ రోహిత్తో కలిసి వేణు, TV5 మంచిర్యాల నుంచి.